హరితహారంలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తోందన్నారు మంత్రి జగదీష్ రెడ్డి. మూడో విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా నల్గొండ జిల్లా అన్నపర్తి 12వ బటాలియన్లో స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి మంత్రి మొక్కలు నాటారు. రాష్ట వ్యాప్తంగా అధిక మొత్తంలో మొక్కలు నాటి గ్రీన్ తెలంగాణగా మార్చాలని ఆయన పిలుపునిచ్చారు. లోపల ఇది మీడియా ఒక్క నిమిషం ముఖ్యమంత్రి గారు పదవి బాధ్యతలు స్వీకరించిన వెంటనే మొత్తం తెలంగాణలో ఈ 5 సంవత్సరాల కాలంలో దాదాపుగా 200 కోట్లకు పైగా మొక్కల్ని నాటాలని చెప్పి నిర్ణయం తీసుకొని దానికి సరైన పద్ధతిలో ప్రణాళికలు వేయడం జరిగింది. మరి గత సంవత్సరం 8వ తారీఖున గౌరవ ముఖ్యమంత్రి గారే స్వయంగా వచ్చి నల్గొండ జిల్లాలో చెట్ల పెంపకం యొక్క ఆవశ్యకత, అడవులు పెంచాల్సిన ఆవశ్యకత ఎందుకు కూడా మనకు స్పష్టంగా చెప్పడం జరిగింది. మరి వాస్తవానికి 33% అడవి ఉండాలి, ఉండాల్సిన భూభాగంలో అని చెప్పి ఉన్నప్పటికీ కూడా, శాస్త్రీయంగా ఒక లెక్క ఉన్నప్పటికీ కూడా నల్గొండ జిల్లాలో కేవలం లెక్కల్లో 8% ఉంది. వాస్తవానికి అడవి భూభాగం మాత్రమే 8% ఉంది తప్ప అందులో నిజంగా అడవులు 4% కూడా లేవు. అందుకే మనం వర్ష కరువు పరిస్థితులను ఎదుర్కొంటూ ఉన్నాం. ఇంకొక వైపు కనీసం అడవులలో ఉండాల్సిన చెట్లు ఉండకపోవడం వల్ల కోతులు కూడా గ్రామాల మీద దాడి చేసి మరి ఊళ్ళల్లో వ్యవసాయం చేసుకోకుండా రైతులను ఇబ్బంది పెట్టే పరిస్థితి మనం గత 10-15 సంవత్సరాలుగా ఎదుర్కొంటూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్రాన్ని పచ్చడి తోరణంగా చూడాలని ఒక మంచి దృఢ సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా హరితహారం కార్యక్రమాన్ని చేపట్టారు. దానిలో భాగంగానే మూడో విడత హరితహారం కార్యక్రమంలో నగర మేయర్ బొంత రామ్మోహన్ పాల్గొన్నారు. ముసారాంబాగ్ డివిజన్లోని ప్రభుత్వ పాఠశాల ఆవరణలో వివేకానంద విగ్రహానికి పూలమాల వేసి స్థానిక కార్పొరేటర్ పాఠశాల విద్యార్థులతో కలిసి మొక్కలు నాటే కార్యక్రమం ప్రారంభించారు. విద్యార్థులకు మొక్కలను పంపిణీ చేశారు. మనం మొక్కను నాటడమే కాకుండా వాటిని సంరక్షించే బాధ్యత కూడా తీసుకోవాలని, అప్పుడే మనం నాటిన మొక్కకు విలువ ఉంటుందని మేయర్ తెలిపారు. హృదయపూర్వక ప్రణామ్ ఆర్ మేరే సభీ సాధ్యం కో జో హమారే ముఖ్యమంత్రి శ్రీ. మన తెలంగాణ గ్రీన్ గా ఉండాలి, పచ్చగా ఉండాలి అనేసి ఏదైతే నినాదాలు ఆ అడుగులో నడుస్తున్నారో మన సీఎం గారు, మనందరం కూడా మరొకసారి ప్రతి ఒక్క చెట్టు కూడా ఒక్కొక్కరు నాటాలి. మరి ఇక్కడ నాటిన చెట్లు కూడా మీరు అందరు కాపాడతారనేసి, ఎందుకంటే 3,500 చెట్లు ఇక్కడ నాటడం జరిగింది. మరి ఒక్కొక్కరు కూడా ఒక్కొక్క చెట్టు ఖచ్చితంగా నాటాలి, మీ ఇంటి పరిసరాలు కానీ మీ స్కూల్ పరిసరాలు కానీ. నాకు ఇంత అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. మరి ఈసారి వాతావరణము, వర్షాలు కూడా మనకి సహకరిస్తుంది. మన సీఎం విద్యార్థులందరూ కూడా దాదాపు 100 మంది పార్టిసిపేట్ చేసి 3,500 మహిళలు స్కూల్ చుట్టూ స్కూల్ లోపల కూడా పెద్ద ఎత్తున మొక్కలుగా రావడం జరిగింది. మరి తద్వారా హైదరాబాద్ లో ఒక గ్రీన్ కల్చర్ లాగా మరి మలవడానికి మరి దాంట్లో మేము సైతం మరి సిద్ధంగా ఉన్నామని చెప్పి విద్యార్థులు మరి యజమాన్యం దాంతో పాటు స్థానికంగా ఉన్న కార్పొరేటర్లు మరి స్థానికంగా ఉన్న నాయకులందరూ కూడా మరి ఉత్సాహంగా పార్టిసిపేట్ చేయండి. ఇదే ఉత్సాహంతో హైదరాబాద్ లో హరితహారాన్ని సక్సెస్ చేయాలని చెప్పి మరి ఇక్కడి నుంచి నగరవాసులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు.
చేస్తున్నాం. మరి ఏదైతే చెట్టు అనేది సమాజానికి మరి ఇలా పొల్యూషన్ లేకుండా ఉండడానికి, ప్రాణవాయువు రావడానికి, సుఖంగా వర్షాలు పడడానికి.